అధ్యాయము 23వ వచనము, అలాగునే మొదటి కొరింథీ 23వ వచనము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. వాగ్దానము చేసిన వాడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక, నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై, మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది, మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందుము. సరే, మనకు అంటే క్రైస్తవులకు వాగ్దానము చేసిన వాడు, వాగ్దానము చేసిన వాడు ఎవరు? దేవుడే. వాగ్దానం చేయవాడెవరు? దేవుడు. దేవుడు తప్ప ఈ లోకములో ఎవరూ కూడా నమ్మదగిన వాడు కాదు అని బైబిల్ గ్రంథం చెబుతున్నది. మనుషులు నమ్మదగిన వారు కాదు. మనుషులు, డబ్బు, మనుషులు, లోకం ఏది కూడా నమ్మదగినది కాదు. ఎందుకు నమ్మదగినది కాదు? మనం తర్వాత నేర్చుకుందాం. నమ్మదగిన వాడు ఎవరంట? గడి చెప్పండి అందరు. నమ్మదగిన వాడెవరు? దేవుడు. నమ్మదగిన వాడెవరు? అందరికి తెలుసా దేవుడు అంటే? డౌటా? తెలుసా తెలియదా? ఇప్పుడు చెప్పండి, దేవుడు అను పదమునకు, జాగ్రత్తగానండి, దేవుడు అను పదమునకు అర్థమేంటి? వా, అబ్బా, వాక్యము. ఇంకా నేను అడుగుతున్నది మీనింగ్. దేవుడు ఏమై ఉన్నాడంటే వాక్యమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు, ఆత్మయ. ఆయన ఏమై ఉన్నాడని కాదు, దేవుడు అనే పదానికి అర్థము, మీనింగ్. దేవుడు అను పదానికి, ఓకే, మీకు ఇంగ్లీష్ కంటే కూడా ఇంకా మీకు హెబ్రూ బాగా తెలిసి ఉంటుంది. ఎలోహిం, దేవుడు అనగా ఎలోహిం. ఎలోహిం అనగా అర్థం ఏంటి? ఓకే, బైబిల్ అని చెప్పాలి, ఊరికి నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు. క్రీస్తు సంఘములో చదువురాని వాళ్ళు కూడా రెఫరెన్స్లు కోట్ చేస్తూనే మాట్లాడాలి. బైబిల్ రెఫరెన్సెస్ ఆర్ ఇండికేటింగ్ దట్ యు ఆర్ ఫ్రమ్ ద డివైన్ ఇన్స్టిట్యూట్, దట్ ఈస్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్. The divine institute always quotes the word, not by his own. కాబట్టి అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 24-25 వచనాలు చూస్తే పౌలు దేవుడు అంటే ఏంటో చెబుతున్నాడు. ఇక్కడ చూడండి, జగత్తును అందని సమస్తమును నిర్మించిన దేవుడు అంటే ఏం చెప్తా? ఒక నిమిషం. దేవుడు అంటే నిర్మాణకుడు, పరిపాలకుడు, సమస్తమునకును ఊపిరి జీవమును ఇచ్చువాడు. కాబట్టి 24-25 వచనాలు మనం చూసినప్పుడు దేవుడు అంటే మీనింగ్ ఏంటి అంటే పరిపాలకుడు, నిర్మాణకుడు, సమస్త జీవులకు జీవమును తయచేసిన వాడు. అంటే ఈజ్ ఎ క్రియేటర్. గాడ్ మీన్స్ క్రియేటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆయనే సమస్త జీవులకు ఊపిరినిచ్చువాడు. మనం అందరము ఆయనలో ఉన్నాము, ఆయనలో బ్రతుకుతున్నాము, ఆయనలో చెలిస్తున్నాము. ఆయన ఎవరికి దూరముగా లేడు. ఆయన ప్రతి ఒక్కరిలో ఉన్నాడు, ప్రతి ఒక్కరి వద్ద ఉంటున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8-9-10 వచనములకు చదివినప్పుడు ఏమని చెప్పుచున్నది? అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ వద్దను, నీ నోటను హృదయములను ఉన్నది, హృదయములో ఉన్నది. అది చాలండి. వాక్యము నీ వద్దను, నీ నోటను, నీ హృదయములు ఉన్నది. వాక్యం అనగా దేవుడు. వాక్యము ఆది ఎందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను. సో వాక్యమే ముఖ్యమైనది. ఆ వాక్యము ఈరోజు మనకేమని నేర్పిస్తుందంటే దేవుడు నమ్మదగిన వాడు. అందరు చెప్పండి, మళ్ళీ చెప్పండి, దేవుడు నమ్మదగిన వాడు
అని ఎలా గ్రహించగలము? మనము ఈ లోకంలో చాలా నమ్మదగని వాటిని నమ్ముతూ నమ్మదగినవి అని నమ్ముచున్నాం. నమ్మదగినటువంటిది ఏంటి? మనకున్నటువంటి రూపము కావచ్చు, అందం కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి నమ్మదగినవైనప్పటికీ కూడా అవి నమ్మదగినవిగా మాట్లాడుకుంటున్నాం. అయితే నమ్మదగినటువంటి దేవుడు మనకు నేర్పిస్తున్నది ఏమేమి నమ్మాలి అంటే, వాగ్దానము చేసిన వాడు ఏమని చెప్పింది? మొదట వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. రెండవదిగా మనకు చెబుతున్నటువంటి మాటను ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 ఆయన ఏం చెబుతున్నారంటే, ఆయన వాగ్దానము చేసిన వాడు క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరతను తీర్చును. రెండో పాయింట్ ఇది. మూడవది ఏం చెబుతున్నాడంటే, మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 4:9-10 ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది, అది విశ్వాసులను రక్షించుట కొరకు అని రాయబడింది. అంటే మూడు విషయాలు దేవుడు తనను మనకు ఎలా నమ్మదగినవాడో వాక్యములో నుంచి చెబుతున్నాడు. మూడు విషయాలు. ఒకటి, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. రెండోది, ప్రతి అవసరతను తీరుస్తాను అని ఆయన విశ్వాసులతో చెప్పుచున్నాడు. ఆ ప్రతి అవసరతను తీర్చుటలో కూడా నమ్మదగిన వాడు. మూడోదేంటి, రక్షణ కలగ చేస్తానన్నాడు. ఈ మూడు చాలా ప్రముఖమైనటువంటివి. ఎందుకనగా బైబిల్లో మనకు చెప్పినటువంటి మాటల్లో 1 కొరింథీయులకు 10:13 వస్తే బైబిల్లో చెప్పినటువంటి మాట, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప, మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు, దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు నమ్మదగిన వాడు. అంటే మన శోధనలోను కష్టములోను బాధలోనూ కూడా ఎవరిని నమ్ముతావు? దేవుడిని నమ్ముతావు. దేవుడు అంటే ఇప్పుడు చెప్పండి, ఆ నిర్మాణకుడు, పరిపాలకుడు, సమస్త జీవులకును జీవము దయచేయువాడునై ఉన్నాడు. ఆయన మొట్టమొదటిగా ఏం చెబుతున్నాడంటే, మీరు మనుషులను నమ్మకండి. బైబిల్లో యిర్మీయా గ్రంథకర్త 17:5-8 చదివితే ఆయన ఇలాగున సెలవిస్తున్నాడు, నరులను అంటే శరీరులను తనకు ఆశ్రయముగా చేసుకునుచు యెహోవా వైపు నుండి తన హృదయమును తిప్పుకున్నటువంటి వారు శాపగ్రస్తులవుతారు. ఎవరిని నమ్మమంటున్నాడు? మనుషుల్లా చెప్పండి, ఎవరిని నమ్మాలంటున్నాడు? నేను దేవుణ్ణి నమ్ముదును. I will trust the Lord. I have faith in the God. I have faith in the Lord. దేవుని యందు విశ్వాసము చెప్ప ఇంకా ఎవరి యందును? యేసు ప్రభు చెబుతున్నాడు, యోహాను సువార్త 14:1-2 చూస్తే, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును మీరు విశ్వాసం. Have the faith. విశ్వసించండి. Trust me. ఎంత ఖచ్చితంగా చెబుతున్నాడు. ఇంకా ఒక్క నుంచి చెప్పడానికి, తల్లి తన బిడ్డను మరిచినను కూడా నేను మరవను. I will not leave you and I will not forsake you. Just trust me. Trust అనేటువంటిది ఎంత చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఒక చిన్న బిడ్డను తండ్రి తీసుకొని ఇలా ఎగిరేసి చిచి 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 అంటాడు. ఆ పిల్ల ఏంటది? రోయ్ కింద పడి చచ్చిపోతాను, నొరవై అంటదా? ఏం చేస్తుంది? అదిగో పాప నవ్వినట్టుగా నవ్వేస్తుంది. తండ్రి మీద ఉన్నటువంటి ఏంటి
ఈ లోకపు తల్లిదండ్రులు కొంతవరకు ఉండి ఆగిపోయే వాళ్ళ మీదనే చంటి బిడ్డలు అంతగా నమ్మకం పెట్టుకున్నప్పుడు మీ పరలోకపు తండ్రి, మన పరలోకపు తండ్రి మనకంటే ఎంత శ్రేష్ఠుడు. అందుకే ఆయన ఏం చెప్తున్నాడంటే, పసిపిల్లల్లా మారిపోతే కానీ, పసిపిల్లల్లా మారిపోతే కానీ దేవుని యందు పరిపూర్ణమైనటువంటి నమ్మకము కలగదు. ఇప్పుడు నంబర్ వన్ పాయింట్లోకి వెళ్దాం. పాయింట్ ఇందాకేం చెప్పాను, మొదటిది వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. అందుకు పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి చదివితే అక్కడ అబ్రహాము యొక్క లైఫ్ లో దేవుడు చేసినటువంటి కార్యములను తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ పౌలు ఎందుకు ఈ మాటలు రాస్తున్నాడంటే, అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేని సమయంలో, ప్లీజ్ డోంట్ మిస్ ఎనీబడీ టుడే, దిస్ ఇస్ ద ఎంటైర్ ఇయర్ కోసము మీ గుండెల్లో పొదుపొచ్చుకోండి. ఎంటైర్ సంవత్సరం అంతా చెప్పే వర్తమానం ఒకటి, ఈరోజు మీతో మాట్లాడుతున్నటువంటి ఈ శ్రేష్టమైన దేవుని వాక్యం ఒకటి. ప్లీజ్ బీ ఫోకస్డ్ ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు నిరీక్షణకు ఆధారము లేని సమయము, నిరీక్షణకు ఆధారము లేని సమయం అంటే అర్థం ఏంటంటే, దాదాపుగా ఇక్కడ అబ్రహాముకు 75 సంవత్సరాలు వచ్చాయి. ఇది అందరికీ తెలిసిందే, విశ్వాసులందరికీ తెలిసింది. కానీ నేను ఒక పాయింట్ దీన్ని మీకు రెవల్యూషన్గా చెప్దామని, రెవల్యూటిక్గా చెప్దామని చెప్తున్నాను. ఇక్కడ అబ్రహాముకు నమ్మకము లేదు, షారాకు నమ్మకం లేదు. వీరిరువురు కూడా దేవుని నమ్మి కానాను దేశంలో వచ్చి మమ్రే అనేటువంటి ప్రాంతంలో సింధూర వనము క్రింద ఉన్నటువంటి టెంట్ వేసుకొని కూర్చున్నారు. దేవుడు మధ్యాహ్న కాల సమయంలో వచ్చాడు. వారితో మాట్లాడుతూ ఉండగా ఏం జరిగిందంటే, దేవుడు రాకడి గమనించినటువంటి అబ్రహాము ఆయనకు భోజనమును సిద్ధపరిచాడు. సిద్ధపరిచాక ఆ భోజనము సిద్ధపరిచినటువంటి శార ఆ టెంట్లో ఉంది. బయట వీరు భోంచేస్తా ఉన్నారు. దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. బీ కేర్ఫుల్, నీకు మీదటకు, మీదటకు ఏం చేయబోతున్నాను, సంతానము కలగ చేయబోతున్నాను అన్నాడు. ఇప్పుడు వెంటనే ఒక ఆమె నవ్వింది. ఎవరు, ఎక్కడుంది? దో షీ ఇస్ ఇన్ కిచెన్, ఆమె కిచెన్లో ఉన్నా కూడా హాల్లో హస్బెండ్ ఏం మాట్లాడుతున్నాడో ఒక అలవాటు ఇప్పుడు నేర్పించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మీరందరూ కూడా సారమ్మ సంతానమైనందుకు చాలా వందనాలు కదా. వినరా, మీరు నవ్వుతా ఉన్నారు చూడు, అందరు కిలకిలకిల. ఎక్కడన్నా ఉండని ఒక సేవు పోత పోత కిచెన్ లేకపోతే ఎద్దీసి అడతికిచ్చి కనెక్టివిటీ. బట్ ఇట్స్ గుడ్, మంచిదే, ఎందుకంటే దేవుడు మాట్లాడే మాటలైతే వినొచ్చు. సారా, నువ్వెందుకు నవ్వావు అంటే ఏం చెప్పిందో తెలుసా, మళ్ళా కొత్తది ఒకటి అతికిచ్చింది మీకు. ఏంటిది? అబద్ధాలు చెప్పడం. ఎన్ని వారసత్వాలు చూడండి. మొదటేమో ప్రతిదీ వినాలి, రెండోదేమో అది నేను చెప్పను మీరు చెప్పారు. సో ఈ రెండు ఎందుకు నేను చెబుతున్నాడంటే, మీ తప్పు కాదు, మా తప్పు కాదు, ఎవరి తప్పు కాదు, ఇది సాతాను యొక్క తప్పు. ప్రతిదీ కూడా దేవుడు చెప్పే ఏ మాటైనా కూడా నమ్మొద్దు అని చెప్తుంది. ఏదైనా సరే నువ్వు ఆశీర్వదించబడతావు, నీవు నీ భర్త నీ పిల్లలు హ్యాపీగా ఉంటారు, లేదు నువ్వు అభివృద్ధి పడతావు, నువ్వు ఆత్మీయతలో ఉంటావు, ఎదుగుదలలోకి వస్తావు, అభివృద్ధి పడతావు, విస్తరిస్తావు, ఫలిస్తావు, ఆత్మ ఫలాలు కలిగి ఉంటావు. ఇన్ని కూడా ఏమని చెప్తుందో తెలుసా, నమ్మొద్దు. వాడి డైలాగ్ అదైతే దేవుడు ఏమి చెప్తున్నాడంటే, నమ్మదగిన వాడను నేను. ఆమెన్. ఎందుకు అంటే, నీవు నేను ఆయన పట్ల వ్యతిరేకంగా ఉన్నను, ఆయన చెప్పింది చేయకపోయినను, ఆయన ప్రకారము అడిగిన దాని ప్రకారము మనము జీవించకపోయినను, మనలో ఏ మంచి లేకపోయినను, అర్థమవుతుందండి మీకు, మనలో
ఏ మంచి లేకపోయినను వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. సారా డౌట్ పడింది. ఆ తర్వాత అబ్రహాముకు ఇంకా పెద్ద డౌట్ వచ్చింది. సారా అబ్రహాంతో ఏం చెప్పిందంటే, ఇక దేవుడు చూడండి ఎలా మాట్లాడుతుందో, దేవుడు నన్ను పిల్లలు కనకుండా చేశాడు. నిజంగా దేవుడు చేస్తాడండి. దేవుడు ఆదామును చేసినప్పుడు, అవన్ చేసినప్పుడు ఆయన ఏమన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి, విస్తరించి. దేవుడి కోరిక, మీలో ఎవరు కూడా గొడ్రాలు తనము ఉండకుండా వెళ్ళిపోవునుగాక. ఎవ్వరు ఉండకూడదు. స్త్రీకి దేవుడు ప్రసవ వేదన కలగ చేసిందే తాను కనాలనే ఆ దేవుని యొక్క తపన. దేవుడు ఆశపడుతున్నాడు. కానీ సారా ఏం చెప్తుంది, అబ్రహాం ఏమి నమ్ముతున్నాడంటే, ఇక దేవుడు నాకు పిల్లలు కలగకుండా చేశాడండి. దేవుడు చేశాడా? అవును. అవిశ్వాసపు మాటలు మాట్లాడకూడదు. దేవుడు నిన్ను దరిద్రుడిగా చేశాడా? దేవుడు నిన్ను పాపిస్టిగా చేశాడా? నో నో నో. దేవుడు సంపూర్ణునిగా చేశాడు. దేవుడు నిన్ను ఆశీర్వచనంగా బ్రతకమని చేశాడు. దేవుడు నిన్ను అభివృద్ధి పడమని చేశాడు. అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? దేవుడు మూసాడా, గర్భం మూసాడా? నో, నథింగ్ లైక్ దట్. అప్పుడు వెంటనే మాస్టర్ ప్లాన్ వేసింది ఆంటీ సారా. వచ్చి ఏం చెప్పిందో తెలుసా? అబ్రహాం, ఏమండి ఏమండి, ఇక ఎలాగూ నాకు పిల్లలు పుట్టేటట్లేరు. దేవుడే మనకు విరోధైతే మనల్ని ఎవడు కాపాడతాడు? చూడండి ఎంత అవిశ్వాసానికి పడిపోయింది. ఆయన ఏమంటున్నాడు, నేను నమ్మదగిన వాడను, నేను వాగ్దానం చేస్తే నువ్వు మరిచిపోయినా. టర్న్ ద బైబిల్, జెనసిస్ ఆది కాండములో ఒక మాట 28వ అధ్యాయంలో చూపిస్తాను. 28వ అధ్యాయంలో మనకు కనపడుతుంది ఏమని చెప్తుందంటే, ఇక్కడ 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడయుండి. ఇదిగో, ఇదిగో, ప్లీజ్ ప్రతి ఒక్కరూ కూడా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకోండి. ఇదిగో నేను నీకు తోడై ఉండి. నీవు వెళ్ళు ప్రతి స్థలమందులు. నీవు వెళ్ళు ప్రతి స్థలములో. నిన్ను కాపాడుచు. నిన్ను కాపాడుచు. ఈ దేశములకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఎడపాయన, అది ప్రామిస్ ఆఫ్ ద గాడ్. ఆయన నీ ముఖం నా ముఖంలో ఏ మంచితనము లేదు. ఎందుకంటే బైబిల్ చెప్తున్నది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేదనేది గ్యారంటీ వచ్చేసి. In spite of your failure, in spite of dishonest and disobedience, still God is faithful. దేవుడు నమ్మదగిన వాడు. ఆమెన్. నేను అన్నప్పుడల్లా అంటా ఉండండి, నష్టమే ఉండదు. మీకు నష్టం వస్తుంది ఏమన్నా? పలికితే ఏమవుతుంది? నిద్రపోద్ది. రెండోది విశ్వాసం వస్తుంది. ఓకే, ఇప్పుడు మొదట నిద్రపోయేలు పలకండి. దేవుడు నమ్మదగిన వాడు. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్ చాలా మంచి వాళ్ళతో ఉన్నారు ఇంకా. సో దేవుడు నమ్మదగిన వాడు. ఎప్పుడు మనము డిజానెస్ట్ అయినప్పుడు, డిసోబీడియన్స్ అయినప్పటికీ, ఫెయిల్యూర్స్ అయినప్పటికీ, యూజ్లెస్ పీపుల్ అయినప్పటికీ, నేను ఇలా చెప్తుంటే ఒక ఆయన లేచి అడిగాడు, ఏంటండి, యు ఆర్ ప్రజెంటింగ్ ద గాడ్ ఇన్ రాంగ్ వే. ఏంటంట, యు ఆర్ ప్రజెంటింగ్ ద గాడ్ ఇన్ రాంగ్ వే అన్నాడు. ఏ విధంగా అన్నాను? ఏంటండి, మనం యథార్థంగా లేకపోయినా, మనం ఇలా లేకపోయినా, మనం అలా లేకపోయినా, దేవుడు మనల్ని ఆయన చెప్పిన దాన్ని బట్టి వాగ్దానంతో మనల్ని ఆశీర్వదిస్తాడా? ఏం చెప్తున్నారండి మీరు అన్నాడు. బ్రదర్, చిన్న మాట చెప్తాను. మీ చిన్న పిల్లవాడు పుట్టగానే పలక బల్పం తీసుకుని పుట్టాడా అన్న? అట్లా ఎట్లా పుడతారండి? లేదు కదా.
ఆ తర్వాత కొంచెం పెద్దగానే వాడిని ఈడ్చుకుంటూ స్కూల్ దగ్గరికి అమ్మ తీసుకుపోద్ది. అమ్మలారా మీరందరు తీసుకుపోయారలేదా మీ బిడ్డలను? వాడు కింద పడి నేను పోను అని ఒకటి పెడతాడు. వాడిని కొట్టి తిట్టి లాక్కొని చాక్లెట్ ఇచ్చి బతిమాలి బామాలి అని అక్కడ తీసుకుని పోయి అక్కడ పెడతాడు. వాడు పిల్లగాడు విధేయుడా? హలో చెప్పాలి. అయ్యో విధేయుడు కాబట్టి వాడిని ఇంట్లో వాడికి ఏంటారు అట్ల కాడ ఏమంటారు మీరు? అది ఏమంటే చెప్పండి, త్వరగా చెప్పండి. అదే మీ ఆయనకు పెట్టేది చెప్పకపోతున్నారు. నువ్వు చెప్పకు బిడ్డ, అది వాళ్ళు ఏదో పెట్టారనుకుంటారు, వాళ్ళు ఎవరో పెట్టారనుకుంటారు. అది ఎవరు దాన్ని అట్లకాడ కాల్చి, అరే నువ్వు స్కూలుకు పోనన్నావని బిడ్డకు పెడుతుందా? హలో వీడేమంటాడు? నేను పోను అంటాడు. తంతాడు, కొడతాడు, గిచ్చుతాడు, కొరుకుతాడు, పలక తీసుకొని ఇసిరి నేలకు కొడతాడు. అంటే ఇవన్నీ అనుభవపూర్వకంగా చెప్తున్నాయి, అనుభవం మనం చేసిన దానికి. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది ఇప్పుడు అనుకుంటే. అప్పుడు తల్లిదండ్రులు అలా చేయకపోతే ఏంటి? నాకైతే మా మాస్టర్ గారు పరమేశ్వరం గారు, ఆయన ఇసుకలో ఏలు పెట్టి రాయించాడండి బాబు. నేను పలక పగలగొట్టానని చెప్పి ఇసుకలో ఏలు పెట్టి రాయిస్తాను, ఆ ఇసుక తీసి కళ్ళలో కొట్టాను. తర్వాత మా నాన్న కొట్టాడు. కానీ ఎంత కొట్టినా కూడా, ఎంత ప్రేమించినా బిడ్డకి ఏం రావాలని కోరుకుంటాం? చచ్చిపోవాలని కోరుకుంటామా? చెడ్డవారైన మనమే మన పిల్లల కొరకు ఇంత ప్రేమ కలిగి ఉంటే పరలోకములో ఉన్న తండ్రి వాక్యమై ఉన్నవాడు, ప్రేమై ఉన్నవాడు, వెలుగై ఉన్నవాడు, నిరంతరము నిన్ను ప్రేమించువాడు, నమ్మదగిన వాడై ఉన్నాడు. కాబట్టి ఆ తల్లి నన్ను స్కూల్కు నడిపించకపోయింటే ఈరోజు చదువుకునేటువంటి కాదు కాదు మీరైనా నేనైనా ఎవరైనా. అలాగే మనము అవిధేయులైనప్పటికీ మనము ఇంకనూ పాపులమయ్యిండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయింది. భక్తిహీనులైన మనకు, అందుకే అబ్రహాము నమ్మలేదు, సారా నమ్మలేదు. నమ్మకుండా ఏం చేసింది? ఏమండి వాళ్ళు చెప్తారు నీకు. అస్సలు ఆ రోజుల్లో ఆమె ఎందుకు చెప్పిందో నాకు తెలియదు. ఆ రోజుల్లో ఎందుకు చెప్పిందో నాకు తెలియదు, కానీ ఈ రోజుల్లో నిజంగా చెప్తున్నాను, ఆనెస్ట్గా గుడ్డ మీద చేసుకొని చెప్పండి. ఎవరైనా చెప్తారా? వాళ్ళు చెప్పరులే, మీరు చెప్పండి. చెప్తారా వాళ్ళు? పొరపాటున చెప్పరు. కానీ ఆమె ఎందుకు చెప్పింది? ఏం రాదమ్మా? అబ్బా నువ్వు ఎవరికి చెప్పవు అసలు? నువ్వు చేసుకో, ఎవరిని చేసుకోనివ్వు, అసలు ఎవరు చేసుకున్నా కూడా నువ్వు ఊరుకో, నీ టాలెంట్ అది. బట్ ద పాయింట్ థింగ్ ఏంటంటే, ఎందుకు చెప్పింది అంటే, నిజంగా స్త్రీ చెప్పదు, బట్ ద డెవిల్ ఈజ్ ఎ టెంప్టర్. సాతాను శోధకుడు. దేవుడు చెప్పిన ప్రతి మాటను నీలో ఫుల్ఫిల్ కాకుండా వాడు చెప్పేటువంటి మాటలు. నిజంగా స్త్రీ గుండె మీద చేసుకోనో? నిజంగా చెప్పండి, భర్తకు ఇంకొక భార్య వస్తే ఒప్పుకుంటుందా? ముందు దాన్నేమో సంగతిగా నిన్ను జబ్బి పడేస్తానంటది, దాని సంగతి పక్కన పెట్టి నిన్ను లేపేయడం ఖాయం. బట్ డెవిల్ ఎంటర్ అయ్యేటప్పటికీ ఈ సిచ్యువేషన్ కూడా ఉల్టా అయిపోయింది. షీఈస్ ఫోర్ ఒక సవితి రావడానికి ఒప్పుకుంది. దెన్ అబ్రహాము చెప్పాలి కదా, అబ్రహాముకు ఒక టైటిల్ ఉంది, ఏమని? దేవుని స్నేహితుడని, విశ్వాసులకు తండ్రి అని. ఆ పిచ్చిమోకం ఏదో చెప్పింది కానీ నువ్వెందుకు ఆగరు వెళ్ళిపో అన్నాడా? అనలేదు. కమాన్ ఏమైందిలే అన్నాడు. దిస్ ఈస్ ద ఏరియా అన్ఫెయిత్ఫుల్నెస్. మనిషి నమ్మదగిన వాడు కాదు, మనిషి మోసకాడు, వాగ్దానం చేశాడు పెళ్లి చేసుకున్నప్పుడు కానీ నమ్మదగలేదు. వీళ్ళిద్దరూ నమ్మదగిన వారు కాదని దేవుడు నమ్మదగిన వాడు కాకుండా పోయాడా? చూడండి, ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆది కాండము 13:17 చూసినప్పుడు, అబ్రహామా ఇలా రా, నీ పేరు మొదట అబ్రాహాం అని ఉన్నది, కానీ ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే నిన్ను అబ్రహాముగా చేయబోతున్నాను, ఫాదర్ ఆఫ్
many nations, many children you have, many children you have. Ra, nu vachi chudu, turpuku chudu, paramanaku chudu, uttaramanaku chudu, dakshinamanaku chudu, nuvvu kannuletti chusinatuvanti pradeshamanta neekistanu, isuka renavala vale nee santananni avirudhi chestanu. Turn the Bible, 17th chapter, akkada kuda okati undi, akkada kuda oka maata chupistanu meeku, chusinappudu akkada kanapadutunnatuvanti maata. అబ్రహాము 17వ అధ్యాయంలో 9వ వచనం 10వ వచనం నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీరు ప్రతి మగవాడును సున్నతి పొందవలెను మీరు మీ గోపాంగ చర్మమును సున్నతి పొందవలెను అది నాకును నీకు అక్కడ కదండి 5ని చదువుకుంటారండి 2వ వచనం కరెక్ట్ నాకును నీకును నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని ఐ విల్ మల్టిప్లై యు ఐ విల్ మేక్ యు ఎ గ్రేట్ నేషన్ యు ఆర్ ఎ సింగిల్ పర్సన్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ దేవుడు నమ్మదగిన వాడు ఇక నమ్మ ఇక్కడ వాట్ అప్లికేషన్ వి లెర్న్ ఏం నేర్చుకున్నాం చెప్పండి అందరు దేవుడు నమ్మదగిన వాడు మరి చెప్పండి ఏ స్థితికైనా ఇక్కడ అబ్రహాం యొక్క భార్య గర్భము మూయబడింది పిల్లలు లేరు ఇన్ స్పైట్ ఆఫ్ దట్ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆకాశం వైపు చూడు నేల వైపు చూడు తూర్పు చూడు పడమర చూడు ఉత్తరం చూడు దక్షిణం చూడు బైబిల్ చెప్పిన ప్రకారం చూసినట్లయితే ఆయన యొక్క సంతానమును ఆకాశ నక్షత్రముల వలె విస్తరింప చేశాడు అబ్రహాం నమ్మదగిన వాడా అంటే చెప్పాడు భయం ఏంటి కాదు నమ్మలేదు అయినప్పటికీ దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అందుకే బైబిల్లో మనం చూసినప్పుడు రోమా పత్రికలోనికి మళ్ళా 4వ అధ్యాయము 17వ వచనంలోనికి వచ్చినప్పుడు అబ్రహాముకు ఎప్పుడైతే ఆకాశ నక్షత్రములను ఎప్పుడైతే ఆ ఇసుకను ఎప్పుడైతే తూర్పు పడమర ఇవన్నీ చూశాడో అక్కడ ఏం చెప్తున్నాడంటే 16వ వచనములో మృతులను సజీవులుగా చేయువాడు చెప్పండి మళ్ళా మృతులను అంటే మృతం అంటే ఏంటి నథింగ్ ఇస్తే నో మోర్ నథింగ్ మరణము అంటే ఏం చెప్పండి మన ఎగ్జిస్టెన్స్ ఆగిపోవడము అంటే మన ఉనికిని భూమి మీద కోల్పోవడము ఉనికి లేని దాన్ని ఉనికిలోనికి తీసుకురావడం ఉనికి లేని దాన్ని ఉనికిలోనికి తీసుకురావడానికి పిల్లలు లేరు మరి ఏం చేద్దాం ఉద్యోగం లేవు ఏం చేద్దాం అభివృద్ధి లేదు ఏం చేద్దాం అలాగే కూర్చుందామా అలాగే కూర్చుందామా నువ్వు ఆయన ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఒక సీక్రెట్ నేర్పిస్తున్నాడు ఏమని నేర్పిస్తున్నాడంటే దేవుడు యొక్క క్వాలిటీ నేర్పిస్తున్నాడు గుణము నేర్పిస్తున్నాడు లక్షణము నేర్పిస్తున్నాడు తన ప్రవర్తనను నేర్పిస్తున్నాడు ఈ మూడు మాటలు చాలా విలువైనవి అబ్రహాముకు ఏమని చెబుతూ ఉన్నాడంటే ఇక్కడ మృతులను సజీవులుగా చేయడం అంటే లేని వాటిని ఉన్నట్టుగా పలికి దాన్ని స్థిరపరచు వాడిని నమ్మదగిన వాడు అంటాడు లేని వాటిని ఉన్నట్టుగా పలికి పలికిన దానిని స్థిరపరుచువాడు అది నమ్మాడు అబ్రహాం ఓ నేను ఎవరిని పూజిస్తున్నాను నేను ఎవరిని ఆరాధిస్తున్నాను అప్పుడు మీరు అడగొచ్చు ఇదంతా అబ్రహాముకు ఇశ్రాయేలుకు చెందిన వాగ్దానము కదా నో మై ఫ్రెండ్స్ అబ్రహాం యొక్క వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక ప్లీజ్ ఓపెన్ గలతీయులకు రాసిన పత్రిక
తొమ్మిదవ అధ్యాయము సారీ మూడవ అధ్యాయము 29వ వచనము మూడవ అధ్యాయము 29వ వచనం చూస్తే క్రీస్తు సంబంధులైతే మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు వాగ్దానమునకు వారసులై ఉన్నారు ఆమేన్ అర్థమైందండి మీరు క్రీస్తు సంతానమా కాదా మీరు క్రీస్తు పక్షాన ఉన్నారా లేదా అంటే క్రీస్తు పక్షాన ఎలా వస్తాం క్రీస్తు పక్షాన ఎలా మారుతాం యేసు క్రీస్తుని గురించి మొదట వినాలి ఏంటి వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి యేసు దేవుని కుమారుడని నమ్మి పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు బాప్టిజము తీసుకున్నప్పుడు వాడు క్రీస్తును ధరించుకుంటారు ఎవరు ధరించుకుంటారు ఎవరు ధరించుకుంటారు క్రీస్తును ధరించుకొని నేడల క్రీస్తు అబ్రహాము యొక్క సంతానము ఎక్కడ రాయబడింది గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము గలతీయులకు రాసిన పత్రిక అబ్రహాములకు అతని సంతానములకు వాగ్దానములు చేయబడిన ఆయన అనేకులను గురించి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకని గురించి అన్నట్టు నీ సంతానములకు అని సంతానమునకు అనను ఆ సంతానము క్రీస్తు క్రీస్తులో ఉన్న ప్రతివాడు నాతో పాటు చెప్పండి మీ పక్కన వాళ్ళు చూస్తూ చెప్పండి ఎవరైనా చెప్పకపోతే అక్కడే లాగి కొట్టండి పర్లేదు క్రీస్తులో ఉన్న ప్రతివాడు అబ్రహాము యొక్క సంతానము సంతానమైన ఎడల అబ్రహాము యొక్క వాగ్దానము క్రీస్తు యేసు నుండి నాకు సంక్రమించినది ఆమేన్ అండ్ ఆమేన్ అర్థమైంది ఇది ఏమర్థమైందండి చిన్నప్పుడు శివుడి దాచుకుంటే బండిలో కూర్చున్నప్పుడు రెండు నాలుగు టీచర్ అనకపోతే తల్లేది నేను 2-4 అనేటోడిని కానీ ఆ వయసులో 2-4 అంటే ఏంటో నాకు అర్థమయ్యేది కాదు అర్థమయ్యేదా నేను మా మాస్టర్ని అడిగాను ఆ రాయిరా అన్నాడు ఎందుకు రాయాలన్నా ఏం చెప్తాడు ఆయన ఎందుకు రాయాలంటే ఏం చెప్తాడు అలాంటి మైండ్ అలా తల పొగురు బతికిన వాళ్ళం సో ఆ రాయాలంటే ఎందుకు రాయాలి 2-4 అంటే ఏంటి ఎప్పుడు అర్థమవుతుంది దాన్ని విలువ తెలివాలి ప్రతి ఒక్కడికి దేవుని విలువ తెలవాలి కుటుంబ విలువ తెలవాలి కుటుంబ యజమానురాలు యజమానుడి విలువలు పిల్లలకు తెలవాలి తల్లిదండ్రుల విలువలు పిల్లలకు పిల్లల విలువలు తల్లిదండ్రులకు కుటుంబ వ్యవస్థ అర్థమవుతే దేవుని కుటుంబములో దేవుడు మన కొరకు పడుతున్న తాపత్రయం అర్థమవుతుంది దేవుడు ఎంత తాపత్రయపడుతున్నాడు మీకోసము నా కోసం తాపత్రయపడుతున్నటువంటి మాటలు నేర్పిస్తూ ఉన్నాడు ఎనలిటికల్ సిస్టమ్ తీసుకొస్తూ ఉన్నాడు అర్థం చేసుకోండి దేవుడు నమ్మదగిన వాడు అందుకే అబ్రహాము నిరీక్షణ లేని సమయంలో మృతమైనది కూడా ఏంటంట మృతమైన దానికి జీవము పోయివాడు ఆయన ఉన్నాడు కాబట్టి ప్రతి అంశములో ఆయన నీతో ఉంటాడు ఇంకా ఎన్నో చెప్పొచ్చు షడ్రక్ మేషక అభిజ్ఞోగులను అగ్నిలో వేసినప్పుడు కావచ్చు దానియలను సింహపు బోనులో వేసినప్పుడు కావచ్చు ఎర్ర సముద్రం ఉపాయలై నిలిచినప్పుడు కావచ్చు ఇవన్నీలో కూడా విశ్వాసులు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మూడు జరుగుతాయి అక్కడ మూడు విషయాలు ఒకటి తన లక్షణాన్ని కోల్పోతాయి తన గుణాన్ని కోల్పోతాయి తన ప్రవర్తనను కోల్పోతాయి విచిత్రంగా ప్రవర్తిస్తాయి మనిషి కూడా విశ్వాసంలోకి వచ్చేటప్పటికీ మానవ సంబంధమైనటువంటి అవిశ్వాసమును కోల్పోతాడు దేవుణ్ణి ఉండేటప్పటికీ అవిశ్వాసం ఎగిరిపోద్ది దేవుని వాక్యము మనలో ఉంటే వాక్యమే విశ్వాసాన్ని తీసుకొస్తుంది వాక్యం లేక చెత్త ఉందనుకోండి పొద్దుగునుకులు చెత్త మాట్లాడతాం చెత్త బతుకులుగా ఉంటాం చెత్తను అక్కడితో వదిలిపెట్టకుండా మున్సిపాలిటీ వాడు తీసుకుపోయే చెత్తను కూడా ఇంట్లో వేసుకునే చెత్త బతుకుల్లో మారిపోతాం ఫ్రెండ్స్ నాట్ లైక్ దాట్ బీ హానెస్ట్ అండ్ బీ సీరియస్ దేవుని వాక్యము అనేటువంటిది మనల్ని
పవిత్రపరుస్తుంది, శుభ్రపరుస్తుంది. అది కడిగి ముడత మచ్చ డాగు లేకుండా చేస్తుంది. అట్టి వాక్యము అబ్రహాము జీవితంలో పోయగానే 100 సంవత్సరాలప్పుడు మృతతుల్యమైనటువంటి గర్భము సారాది ముసలివాడు అబ్రహాం. బట్ దేవుని వాగ్దానము గొప్పదా? నీ ముందున్న పరిస్థితులు గొప్పవే. అందరు చెప్పండి, మీ నోటితో చెప్పండి, ఇలా చెప్పండి, నా పక్షమున దేవుని వాగ్దానము గొప్పది, ఆయన వాగ్దానము నా పట్ల నెరవేరునుగాక. అది విశ్వాసపు ఒప్పుకోలు, అది నమ్మాలి. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి అది నమ్మినప్పుడు మన హృదయంలో అది స్థిరపరచబడుతుంది. అలాగనే షడ్రక్ మేషక్ అభిజ్ఞలు తీసుకొచ్చారు, నేను అగ్నిలో వేస్తున్నాడు, ఏ బాబు బాధపడేదే లేదు, మమ్మల్ని రక్షించుటకు. ఓ రాజా, ఇది దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుకుంటారండి. అక్కడ ఏమి రాయబడిందంటే, మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు నమ్మదగిన వాడైనా ఒకవేళ చెయ్యకపోయినా. ఎలా నమ్ముతున్నారు చూడండి, ఎలా నమ్ముతున్నారు, ఒకవేళ చెయ్యకపోయినా ఆయనే మా దేవుడు, ఆయన తప్ప ఎవరూ లేరు. ఉన్నాడా? కాలములు కలిసిపోయిన దేవుళ్ళని చూశాను. ఈ దేవుడు కాకపోతే ఆ దేవుడు, ఆ దేవుడు కాకపోతే ఆ దేవుడిని తిరిగేటోళ్ళను చూశాను. కానీ నేను తెలుసుకున్న దేవుడు నిన్న నేడు నిరంతరము మారని ఏకరీతిగా ఉన్నవాడు, ఆయన ఒక్కడే. ఆమెన్, ఆమెన్. సోమవారం ఒకటి, మంగళవారం ఒకటి, బుధవారం ఒకటి, శుక్రవారం ఒకటి, గురువారం ఒకటి, ఆదివారం ఒకటి ఉండడు ఆయన. ఈజ్ ఓన్లీ వన్ గాడ్. ఆయన ఏం చేయగలడంట? మృతులను సజీవులుగా చేస్తాడు. మృతతుల్యమైనటువంటి నీ బ్రతుకును, మృతతుల్యమైన నీ ఆశను, మృతతుల్యమైనటువంటి నువ్వు యోత్హోప్ లేదు. నథింగ్, దెర్ ఇస్ నో స్కోప్ అట్ ఆల్. ఇట్స్ 22 ఇయర్స్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ నాకు జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు చెప్తున్నాను మిమ్మల్ని ఈ మాటను, ఈ మెసేజ్ నేను వెళ్ళివాకం చెన్నైలో నైట్ మెసేజ్ చెప్తున్నాను. ఇవాంజలిస్టిక్ మెసేజ్లో ద గ్రేట్నెస్ ఆఫ్ ద గాడ్, దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతున్నప్పుడు చెప్పాను. మనకు నమ్మకం రావాలంటే చాలా కష్టమైపోద్ది, చాలా బాధ. అందుకే దేవుడు అబ్రహాముకు చుక్కలు చూపించాడు, నేలలో ఉన్న ఇసుకను చూపించాడు, దిక్కులు చూపించాడు. ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి ఒక ఫ్యామిలీ అక్కడికి వచ్చింది. బ్రదర్, నువ్వు చెబుతున్నప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఉంది, కానీ ఇప్పటికీ దాదాపు 7-8 సంవత్సరాలు అయింది, పిల్లలు కావట్లేదు, అబార్షన్స్ అయిపోతున్నాయి, ఏం చేయలేదు. ఎక్కడికి వెళితే ఒకడు పాము అంటాడు కడుపులో, ఒకడు శోధన అంటాడు, ఒకడు సాతాన్ అంటాడు, ఏదో చెప్తున్నాడు. బట్ ఇక్కడ మీరేం చెప్తున్నారంటే, మేము అవిధేయులు అయినప్పటికీ కూడా ఒకవేళ వాగ్దానము చేయబడితే వాగ్దానము చేసిన వాడు అది నెరవేర్చే వరకు నన్ను విడవను. ఎడబాయ్ను సో ఎక్సైటెడ్, నా బ్రతుకు ఈ రోజు నుంచి మారిపోతుంది అని నాకు విశ్వాసం కలుగుతుంది. ఎస్, విశ్వాసం ఉంది. క్రియ లేకపోతే అదే రావట్లేదు, క్రియ లేదు. నాకు ప్రెగ్నెన్సీ వస్తుంది అనే నమ్మకం పోయింది. ఎవరైనా ప్రెగ్నెన్సీలో కడుపు వస్తుంది కదండి, అలాని చూస్తే వాళ్ళ అదృష్టవంతులు. నాకు అలా ఎప్పుడు రాదు, నాకు చెప్పి అలా రాదు, ఇక నా బతుకు అయిపోయింది. నాకు ఆ మాటలు అర్థమైంది ఏంటంటే, దేవుడు నమ్మదగిన వాడని చెప్తుంటే సాతాను ఏం చెప్తుంది, ఆయన నమ్మొద్దు అని చెప్తుంది. అప్పుడు నేను వెంటనే చెప్పాను, చిన్న చిన్న అప్లికేషన్, ఇది నా వరకే, అందరికి కాదు చెప్తున్నా, నమ్మితే నమ్మని లేకపోతలేదు. నేనేం చెప్పానండి, ఎలాగో మీరు సినిమా వాళ్ళు కదా, ప్రెగ్నెన్సీ లేకపోయినా కూడా ప్రెగ్నెన్సీ ఉన్నట్టు సినిమాల్లో చూపిస్తారు. పట్టుకు ఆ వాటర్ బిల్లును కట్టుకొని రోజు తిరుగుతూ అద్దంలో చూసుకుంటూ, అద్దం చూడడం అంటే చాలా మంచిదే కదా, చూడవచ్చు, అది బోరేం కొట్టదు. దట్ ఇస్ అ వెరీ ఫేవరెటబుల్. అది
పెట్టుకొని నేను చెప్పేది లైవ్ విట్నెస్ మీకు. దే ఆర్ స్టిల్ అలైవ్. ఆ పిల్లలు ఈరోజు డిగ్రీ చదువుతూ ఉన్నారు. ఎంత హ్యాపీ పడ్డది వాళ్ళని చూస్తే. నేను ఆ ప్రెగ్నెన్సీ వచ్చినట్టుగా ఆమె కట్టుకొని చీర కట్టుకొని ఆయన రాగానే భర్త ఈ మాటలు నేను చెప్తూ ఉన్నప్పుడు ఏం చేద్దాంలే ఇది ఏదో చెప్తున్నాడులే అనుకున్నాను. కానీ బట్ షీ టుక్ సీరియస్. భర్తకి ఎక్కలేదు కానీ భార్యకి ఎక్కింది. షీ టుక్ సీరియస్ అన్నమాట. చాలా సీరియస్గా తీసుకుంది. వెళ్ళిపోయి సాయంత్రానికల్లా ఇంట్లో మరి కడుపు నిండా మరి ఇది పెట్టుకొని చీర కట్టుకొని నిలబడి సాయంత్రం భర్త వచ్చాడు. ఒకరోజుకే అన్నాడు. ఆయన చెప్పింది ఒక క్షణంలో అయినా అయిపోద్ది. దేవుడు తలుచుకుంటే రోజు అలా పెట్టుకొని బయటికి రాకుండా అలా జరుగుతూ వచ్చేది. జయ నీకు గుర్తుందా అతని పేరేం పేరు మర్చిపోయినా అత హస్బెండ్ పేరు విజయ్. ఎస్. అమ్మాయి పేరు ఏమైనా గుర్తుందా? అతను ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసేవాడు అని చెప్పాను కదా. సో 22 ఇయర్స్ విజయ్ ఆయన పేరు. ఆ విధంగా చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాగ్దానం పైన స్లోగా ఎస్ మై గాడ్ ఈజ్ ఏబుల్. నా దేవుడు సమస్తము చేయుటకు సమర్థుడు. చెప్పండి ఇన్ జీసస్ నేమ్. Let thy womb open. నీ గర్భము తెరియబడునుగాక. ఆమెన్. ఇట్ మీన్స్ దాట్ మృత తుల్యమైనటువంటి దాంట్లో నుంచి దేవుడు ఈరోజు ముగ్గురు పిల్లలు మళ్ళా ఆడపిల్ల. నాకు ఆశ్చర్యం అనిపించింది. దేవుని వాగ్దానము అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు మృతులను ఏం చేయగలడంట? సజీవులుగా చేసి లేని వాటిని ఉన్నట్టుగా పిలిచిన వాడు ఎలా చేయగలిగాడు? విశ్వాసం వలన. షడ్రక్ మేషక్ అభిజ్ఞోగుల విషయంలో చూస్తే ఆ నిప్పుకు ఏ గుణం ఉంటుంది? కాల్చే గుణం ఉంటుంది. కాలిపోద్ది, నువ్వేమన్నా కాలిపోద్ది. ఇట్ అబ్సోర్బ్స్, ఇట్ క్లీన్స్, మొత్తం పీల్చేసుకుంటుంది. నథింగ్. నిప్పులో ఏదన్నా ప్లాస్టిక్ వస్తువు కనపడతాం మళ్ళా నిప్పులో నుదుకు కనపడదాం, మొత్తం కాలిపోతాం. బట్ విశ్వాసం అనేది నీకున్నటువంటి సమస్తమైన వాటిని ఆయన నమ్మినప్పుడు ఆయన దిగువచ్చి నిన్ను బాధ పెట్టే అంశం, నిన్ను మరణానికి దారితీసే అంశం, నిన్ను అప్పులు పాలు చేసే అంశము, నీ జీవితాన్ని నాశనము చేసే అంశము ఏది ధరికి రానేక దాని స్వభావాన్ని మారుస్తున్నాడు. చూడండి, నిప్పు స్వభావం ఏంటి? కాల్చిందా? కాల్చిందా? దా గుణం ఏంటి? మొత్తాన్ని పీల్ చేసుకుంటుంది కనపడకుండా. పీల్ చేసిందా? లేదు. దాని ప్రవర్తన మారిపోయింది. అక్కడ వేడి ఆ మంటలు వాళ్ళకు ఏసీ రూమ్గా మారిపోయాయి. దట్ ఈజ్ ద ఫెయిత్ ఆఫ్ బిలీవర్. విశ్వాసము అనునది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమై అదృశ్యమైనది ఉన్నది అనుటకు రుజువు. సో మొదటిది ఏం నేర్చుకున్నాం? వాగ్దానం చేసిన వాడు గడి చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఇక రెండో అంశం, చాలా మందికి బైబుల్ అంటే ఓన్లీ స్పిరిచువల్ అనుకుంటారు. నో, స్పిరిచువల్ మొదట, తర్వాత ఆత్మ సంబంధమైనది. ఎందుకంటే యోహాను రాసినటువంటి 3వ పత్రిక 2వ వచనము, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని. సౌఖ్యముగా ఉండవలను. ఫస్ట్ ఏంటంట, నీ సోల్ ప్రాస్పర్ కావాలి, నీ ఆత్మ శుద్ధిగా ఎదగాలి, అప్పుడు దేవుడు అన్ని తీసుకొస్తాడు. అందుకోసమే దేవుడు ఆ వాగ్దానం తయారు చేస్తూ ఒక మాట చెబుతున్నాడు. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 32వ వచనము, దేవుడు తన సొంత కుమారుణ్ణి ఇచ్చుటకు తన సొంత కుమారుని అర్గించుడు వెనుక తీయక
మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు అప్పగించిన వాడు ఆయనతో పాటు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు ఆయనతో పాటు మనకు సమస్తమును ఎందుకు అనుగ్రహించడు ఏ ఈరోజు ప్రభువు మనకు చెప్పలేదా దేని గురించి చింతపడతారు మీరు ఆకాశ పక్షులు చూడు మత్తయి సువార్త 6:25 చదువుకున్నప్పుడు గాడ్ ఈస్ వరీడ్ ఆఫ్ యూ యువర్ నీడ్స్ హీ వాంట్ టు మీట్ దట్ అయితే మొదట ఏం కావాలి మొదట ఏం కావాలో ఇక్కడ చెప్తున్నాడు ఏమి తిందుము గడి చెప్పండి ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందుమో ఎక్కడుందుమో ఎన్ని బాధలు కదా నాకు ఒక్కొక్కటి అనిపిస్తూ ఉంటుంది ఆ చిన్నప్పుడు ఈడ్చుకుపోయే జీవితమే బాగుంది కానీ ఇప్పుడు ఇవన్నీ తెలిసాక ఏం బాగలేదు చిన్నప్పుడు ఆ అమాయకత్వం ఏం బాగుంది పసిపిల్లల హృదయం చాలా మంచిగా ఉంది కానీ ఇక్కడ ప్రతిదానికి వరి ఏంటిది ఏమైపోతాము నాకైతే మరీ ఎక్కువ నిద్ర రాదు అట్లా గుడ్ల గోబలో కూర్చొని ఉంటాను రాత్రంతా ఏమైపోతామో ఏమి కామని నాకు తెలిసిన ఆ డెవిల్ ఎలా మనల మీద ప్రెషర్ చేస్తుందంటే నీ పిల్లోడు ఏమైపోతాడు నీ బిడ్డ ఏమైపోద్దాం నీ భార్య ఏమైపోద్దాం ఇవేమైపోద్దాం వాళ్ళ మీద ఏమవుతుంది వీళ్ళేమి ఏమైనా హ్యాపీగా ఉన్నారు ఇదిగో అందరు బాగానే ఉన్నారు కానీ రాత్రి నాకే నిద్రపోయింది ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకోండి ఏంటి ఎవడి గురించి ఏంటి ఏమి పెట్టుకోవద్దు హ్యాపీగా తిను హ్యాపీగా పడుకో అని ఇక్కడ దాకా చెప్తాం కానీ పడుకుంటాం ఏంటి అదిగో అదే నమ్మదగని మాట నమ్మదగేటువంటి విశ్వాసం ఎప్పుడైతే మనిషి జీవితంలో వస్తా ఆయన ఏమంటున్నాడంటే దేవుడు తన సొంత కుమారుని ఇచ్చాడు తిన్నానికి ఏడా చెప్పండి ఈయన అన్నం లేక మేము పస్తులు ఉంటున్నాం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారన్నా వెరీ గుడ్ దేవుడి ప్రామిస్ ఫుల్ఫిల్ అయిపోయింది మేము బట్టలు కట్టుకోకుండా ఇక్కడికి వచ్చామని ఎవరైనా ఉన్నారండి అయితే అవి కూడా ఉన్నాయి ఏమంటే మేము ఇంట్లో ఉండలేదు ఏ మరిసెట్టు కిందనో ఆ బిడ్జి కింద పడుకున్నాం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంకేంటి అన్ని ఇచ్చాడు ఎందుకు నమ్మరు ఏమైంది నమ్మడానికి అందుకే ఇక్కడ బైబిల్ మనకేం చెప్తుందంటే తన సొంత కుమారుణ్ణి ఇచ్చిన వాడు మీకు సమస్తమును కూడా అనుగ్రహిస్తాడు కీర్తనకారుడు 30వ కీర్తనలో ఒక మాట చెప్తాడండి 31వ కీర్తన మొదటి వచనం నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయకుము అయ్యో నా పిల్లలు పాడైపోతే ఏమైపోతాను నా భర్త బాగలేకపోతే ఏమైపోతాను నాకు పిల్లలు కలగకపోతే నన్ను గడ్రాలు అంటారేమో నాకు అది లేకపోతే ఇది లేకపోతే అని ఎన్ని బాధలు కదా వరీస్ అన్ని డబ్ల్యూతో వై వాట్ వేర్ అన్ని డబ్ల్యూతో వచ్చింది అన్ని WWF లెక్క మనల్ని గుద్దుతూ ఉంటాయి సింపుల్ వై వరీ ఎందుకు వై వరీ వరీ ఎందుకు అందుకే ఆయన ఏమి చెప్తున్నాడంటే ఇక్కడ మనకేమి చెప్తున్నాడు నా ప్రభువా నన్ను సిగ్గుపడనీయకుము ఎందుకనగా రాజైన సొలొమోను అతి జ్ఞాని ఆయన చాలా జ్ఞానవంతుడు ఆ జ్ఞానవంతుడు ఆయన 3:5-6 3:5-6 లెట్స్ రీడ్ సంబడి క్విక్ ప్రావబ్స్ సామెతల గ్రంథము 3:5-6 నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ స్వబుద్ధిని వన్ సెకండ్ నవల్ చూడండి ప్రతి ఒక్కడు వాళ్ళ బుద్ధిని ఆధారం చేసుకుంటాడు ప్లాన్ లేస్తూ ఉంటాడు మస్ అయిపోతూ ఉంటాడు అయితే బైబిల్ ఏం చెప్తుందంటే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక దేని ఆధారం చేసుకోవద్దు చెప్పండి దేని ఆధారం చేసుకోవాలి దేవుడు నమ్మదగిన వాడు ఎవరిని ఆధారం చేసుకోవాలి
ఏం చెప్తాడు? నవ్వు, గో అహెడ్ నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటి యందును ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అన్నాడు. ఎవరిని నమ్మమన్నాడు? నన్ను నమ్మితే నన్ను విశ్వసిస్తే నీ త్రోవలను నేను సరళము చేస్తాను. కీర్తనకారుడు చెబుతున్నాడు, దేవా నన్ను సిగ్గుపడనీయకు అన్న నీవు ఏం చేయాలంట? ఆయన నమ్మితే ఆయన నీ త్రోవలను సరళము చేస్తానని వాగ్దానము చేసిన దేవుడు ఆయన. అందుకోసమే ఆయన ఖచ్చితంగా బల్ల బుద్ధి మనము చెప్పుకోవచ్చు. కీర్తనకారుడు ఇంకొక మాట అంటాడు, 84వ కీర్తన 11వ వచనము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. అది ఆయన ఘనత సన్మానము నీకు అనుగ్రహిస్తూ యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. కొంచెం ముందు జరగండి బిడ్డ, వెనక చుట్టాలకు స్థలం లేదు కదా. ముందు జరగండి నాతో పాటు చెప్పండి, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. దేవా నన్ను యథార్థవంతుడిగా యథార్థవంతురాలుగా ఉంచుము. దేవా నన్ను ఫినిష్. అప్పుడు ఆయన నమ్ముతాం. ఎందుకంటే ఈ భూలోకంలో మనం జీవించేటప్పుడు సౌఖ్యంగా జీవించాలనే ఆ పక్షుల గురించి చెప్తున్నాడు. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకునుదుమో అని అవి బాధపడతాయా? నో. ఏ రోజన్నా ఒక కాకో, ఒక కోకిలో, ఒక పిట్టో మీ దగ్గరకు వచ్చి మరేమా నువ్వు అన్నం తింటున్నావు, నాకు అన్నం లేదు, కొంచెం అన్నం పెట్టమ్మా అని అడిగిందా? మరి మీ దరిద్రపు ఆలోచనలన్నీ, మన దరిద్రపు ఆలోచనలన్నీ ఎదుటి మోకాలు చూస్తున్నాం. అందుకే యిర్మీయా గ్రంథకర్త ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు నరులను ఆశ్రయించి శరీరములను తనకు ఆధారముగా చేసుకొనుచు యెహోవా యందు నమ్మిక ఉంచక దృష్టి మళ్లించిన వాడు శాపగ్రస్తుడవుతాడు. 8వ వచనం అక్కడ చదువుదాం. యిర్మీయా గ్రంథము 7వ వచనం నుంచి, యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7-8 చదువుదాం. యెహోవా నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నమ్ముకొనినవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. మనుషులు ఎంతకాలం ఉంటారండి? ఎందుకు మనుషుల వైపు చూస్తారు? ప్లీజ్ కొంచెం ముందుకు రండి. చాలా మంది వస్తున్నారు, మరి ఏం చేద్దాం, రండి. సహోదరుల ఐక్యత అంటే ఇలా జరపడంలో కూడా మీరు చూపించలేకపోతే ఎట్లా? ఓకే, కమ్ టు ద పాయింట్. ఆయన ఏం చేయబోతున్నాడు? 8వ 7వ వచనం, యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు. యెహోవాను నమ్మిన వాడు ధన్యుడు. వై అంటే ఆయన చెప్తున్నాడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఊరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనుండదు. వర్షము లేకపోయినను చింతనుండదు. అందుకు అపమానదు. హబక్కుకు ఒక మాట చెబుతున్నాడు. హబక్కు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, శారలో పశువులు లేకపోయినను, అంజూరపు చెట్లు పూయకుండినను,
ఒలీవ చెట్లు కాపు కాయకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, చేనులో పైరు పంట రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయి శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాను ఆనందించదను. నేను ఎవరు నమ్ముతున్నాను? యెహోవాను నమ్ముతున్నాను. ఏదో జరిగిపోవాలి ఇప్పుడు, ఏదో ఇది కావాలా లేకాదు ఏమున్నా. అందుకోసము ఒక టెరిఫిక్ వర్డ్ చూపిస్తాను, మీ లైఫ్ టైంలో మీ విశ్వాసము ఎప్పుడూ సన్నగిల్లకుండా నన్ను కాపాడినది, అనేక మంది భక్తులను కాపాడింది, మిమ్మల్ని కాపాడే ఒక గోల్డెన్ వర్డ్ బైబిల్లో విశ్వాసం కొరకు చూపిస్తాను. చూడండి, యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనము. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనము. నన్ను చంపినను, ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన కొరకే నేను కనిపెట్టుచున్నాను. ఆమెన్. ఇది ఆయన నమ్మడం అంటే, ఇదిగో 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 నాతో పాటు చెప్పండి, ఇదిగో ఆయన, మీ ఆయన కాదు దేవుడు, ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకే కనిపెట్టుకుందును. ఈ విషయంలో స్త్రీలకు రెండు చేతులెత్తి నమస్కరించాలి. స్త్రీ యొక్క త్యాగము, స్త్రీ యొక్క ఉన్నతమైన స్థితి, ఈ విషయము నేను చెబుతున్నప్పుడు, నేను యూత్లో ఉన్నప్పుడు, మరి ఆ యొక్క కమ్యూనిస్ట్ మార్గంలో ఉన్నప్పుడు కూడా, స్త్రీ ఆకాశంలో సగభాగం, మనిషి జీవితంలో సగభాగము, ఉత్పత్తిలో సగభాగం, సమస్తమైన విషయంలో స్త్రీ ఔన్నత్యము చాలా గొప్పది. స్త్రీ లేకపోతే సృష్టి లేదు, అంత గొప్పది. దేవుడు అంత గొప్పగా స్త్రీని నిర్మించారు. యదవులకు అర్థం కాదు కానీ నిజంగా ఆ వాల్యూ అర్థం చేసుకోవడమే చాలా గొప్పతనం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని తాను పుట్టి పెరిగి జీవించినటువంటి జీవితాన్ని అందరినీ తక్కున వదిలేసి వాడు నిన్ను చంపుతాడో, వాడు కొడతాడో, వాడు హింసిస్తాడో, లేక ప్రేమిస్తాడో, ఏం చేస్తాడో ఏమీ తెలియదు. జస్ట్ వాడి వెంట వెళ్ళిపోద్ది. నిజమా అబద్ధమా? నిజాన్ని కూడా గట్టిగా చెప్పలేకున్నారు, మిమ్మల్ని ఏడ్చుకొచ్చేసినట్టుంది. ఆ పెళ్లి కాని వాళ్ళు చెప్తున్నారు, పెళ్ళైన వాళ్ళు చెప్తలేరు. గడి చెప్పండి, నిజమా కదా? వెళ్తుందే వెళ్దా, ఇంత గొప్పతనం పురుషుల్లో ఉంటుందా? వాళ్ళు వదిలిపెట్టి రమ్మనండి. వాళ్ళు ఏమడుగుతారు తెలుసా? మీ కట్నం ఆస్తి ఉందా? ఇల్లరిక పనులున్నా? ఒక్కతే కూతురా? ఇన్ని దౌర్భాగ్యపు క్వశ్చన్లు వేస్తాడు వాడు. కానీ ఎందుకు ఈ త్యాగాన్ని చెబుతున్నానంటే, స్త్రీ సంఘమునకును సదృశ్యమైనది. సంఘము అనగా విశ్వాసుల సమూహము. మనము ఈ లోకమనే ప్రాచీన పురుషుణ్ణి విడిచి నవీన పురుషుడు మన భర్త అయినటువంటి యేసు చెయ్యి పట్టుకున్నప్పుడు ఎలా వెళ్ళాలంట? మరణమైనా, కరువైనా, ఖడ్గమైనా, ఆకలైనా, హింసలైనా, దప్పికైనా, చివరికి మరణమైనా, ఆయన చెయ్యి విడవకుండా నడవడమే నమ్మదగిన వాడిని వెంబడించడము. ఆమెన్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ బైబిల్ చెబుతున్నటువంటి అంశాల్లో మళ్ళా పోలిక చెప్తున్నాను. అలా నోరు లేని పక్షులు ఆయన్ని వెంటాడతాయి, పశువులు ఆయన్ను విశ్వసిస్తాయి, అన్ని సృష్టిలో అన్ని విశ్వసిస్తున్నాయి. కానీ మానవుడికి వచ్చిన మాయ రోగం కంట్లో ఏలిబెట్టి చూడడం. చచ్చాడా? ముక్కు దగ్గర ఏలిబెట్టి టెస్టింగ్ అన్నమాట, సైంటిఫిక్ ఐడియాలజీ. ప్రతిదీ కూడా సైన్స్ దేవుడి నుండి వచ్చింది, కానీ దేవుడు సైన్స్ నుండి దేవుడు రాలేదండి. We talk, that is a different subject. Now we go back to the point. Avi vittavu, koyavu, kotlalo koochukunavu, vatini poshinchina devudu, vatiki vagdanamu chesina devudu. Vatikante nuvvu shrestulu kaava? Meeru pakshulakante shrestulu kara? Avuna kada? Ah? Viswasamto cheppandi. Nenu aneka pakshulakante shrestulu. Endukaraga? I am in the image of the God. I am in the image of the God. That's why I believe. Ainu namuta nenu.
ఆయన నమ్ముతాను. యోబు ఎలా చెప్తున్నాడు, నన్ను చంపినను, నన్ను చంపిన ఆయన వాగ్దానం కొరకు అలా కనిపెట్టుకొని ఉంటాను. ఎందుకంటే నా దేవుడు సజీవుడు, మృతులను సజీవులుగా చేసేవాడు. కాబట్టి దేవుడు తన సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి వెళ్ళలేదు, దేనికి ఇచ్చడలేదా? హి డైడ్ ఆన్ ద క్రాస్. అపొస్తల కార్యము 2వ అధ్యాయంలో చెబుతున్నాడు పౌలు, అక్కడ పేతురు అక్కడ నిలబడి చెబుతూ ఉన్నటువంటి మాట చూసినట్లయితే 22వ వచనంలో చెబుతున్నటువంటి ఆలోచన చూడండి. దేవుడు నజరేయుడు యేసు చేత ఇశ్రాయేలారా ఈ మాటను వినుడి, దేవుడు నజరేయుడు యేసు చేత, అద్భుతములను మహాద్భుతములను మహాకార్యములను సూచనలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వాణిగా మీకు కనబరచును. అది మీరు ఎరుగుదురు, ఒక నిమిషం, మీరు ఎరుగుదురు, మీకు తెలుసు. అయినా అన్ని మంచి పనులు చేసినా కూడా మీ దుష్ట క్రియల చేత ఆయనను సిలువేశారు. ఒక చిన్న మాట అందరినీ అడుగుతున్నానండి, మీ బిడ్డల్ని ఎవరైనా కొడితే, మీరు ఊరుకుంటారా? ఊరుకుంటామన్న వాళ్ళు చేతులు పెట్టండి, ఎత్తండి. చూడండి, నిజంగా యథార్థవంతులు మీరు, నిజమండి. ఎప్పుడు ఊరుకోడు, నేను కూడా ఊరుకోను. కానీ యేసు ఒక్కగాని ఒక కుమారుడు, హి ఇస్ బికమ్ సన్ ఆఫ్ ద గాడ్, మోస్ట్ హై గాడ్. ఆయన పట్టుకొచ్చారు. ఆయన ఏం పాపం చేశాడు? గుడ్డి వాళ్ళకు కళ్ళు ఇవ్వడం పాపమా? కుష్ఠ వాళ్ళని స్వస్థపరచడం పాపమా? కుంటి వాళ్ళని నడిపించడం పాపమా? ఆకలిగా ఉన్న వాళ్ళకు అన్నం పెట్టడం పాపమా? ఏం చేశాడు పాపం? మంచి పనులు చేసినందుకు రాళ్లతో కొట్టారు, మొఖాన్ని ఉమ్మేశారు, తల మీద ముళ్ళ కీరం పెట్టారు. ఆయనను భుజం మీద సిలువ పెట్టి 40 దెబ్బలు కొట్టి, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టి భుజం మీద సిలువను పెట్టి తీసుకొని వెళ్తూ రోడ్లమ్మడి ప్రజలు అవమానపరుస్తూ, నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో అంటున్నారు, అవహేళన చేస్తున్నారు. మారు మాట్లాడలేదు. మీరు బాగుపడాలని, మీరు స్వస్థతను అందాలని, మనము ఐశ్వర్యవంతురవ్వాలని ఆయన తన ప్రాణమును పెట్టాడు. ఆయన అంత హింసించాక దేవుడు ఉగ్రత తీసుకురావాలి కదా, దాని బదులు ఏం తెచ్చాడు తెలుసా? ఈరోజు నేర్చుకోవాల్సింది క్రైస్తవులారా, క్రైస్తవ సమాజమా, ఒక్కొక్కడు మీసాలు దిప్పుతున్నాడు క్రైస్తవ్యం అని చెప్పి తొడలు కొడుతూ ఛాలెంజులు చేస్తూ పోటీ డిబేట్లతోటి రోషము పౌరుషము కలిగిన మాటలతోటి ఎవరిని గెలవలేము. రైట్ టు అండర్స్టాండ్ దిస్, ప్రేమతోటి గెలవాలి. ఏమన్ ప్రేమతో గెలవండి. ఆ ప్రేమ ఆ కల్వరి సిలువలో చూపించాడు ఆయన. తన కుమారుణ్ణి అలా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో తెలుసా? శిరము మొదలుకొని పాదము వరకు కొంచెమైనను స్వస్థత లేకుండా అయిపోయాడు. హి వాస్ బ్రూజ్డ్ అండ్ బ్యాటర్డ్, హి వాస్ డిస్పైజ్డ్, హి వాస్ థ్రోన్. భూమి మీద ఆయన జీవము నీళ్ల వలె పారబయబడింది. వతకు తేబడినటువంటి గొర్రె పిల్ల వలె మౌనముగా బొచ్చు కత్తిరించు వాని వద్ద గొర్రె పిల్ల ఉన్నట్టు మౌనంగా ఉండిపోయాడు. ఆయన నీతిని బట్టి న్యాయ విమర్శ జరగకపోయింది. ఎవరు చెప్పగలరా ఆయన గురించి? ఎంత చెప్పగలం? ఈ క్రైస్తవం మీరు ఎరిగిన వారై ఉన్నారా? ఇదిగో ఆయన మీకు సమస్తమును ధారాళంగా ఇచ్చేవాడు. ఇదిగో ఇలా నా బిడ్డ ఉంటాడు. యేసు ఏ రోల్ మోడల్, ఇది నా బిడ్డ, నాకు ఏకైక కుమారుడు ఇలా ఉన్నాడు. నువ్వెలా ఉన్నావు? ఒక చెంపు కొడితే ఒక చెంపు చూపించగలవా? మొక్క మీద ఉమ్మేస్తూ ఊరుకోగలవా? ఒకడు 1 మైలు రమ్మంటే 10 మైళ్ళు వెళ్ళమన్నాడు. ఒకడు పై వస్త్రం అడిగితే మొత్తం ఇచ్చేయమని చెప్పాడు, ఇవ్వగలవా? ఒకడు నీ అప్పు కోరితే అప్పు ఇవ్వమని చెప్పాడు, వాడు తిరిగి ఇవ్వకపోతే దేవునికి అప్ప చెప్పమన్నాడు. చేయగలుగుతున్నావా? కెన్ యూ డూ దాట్? దెన్ వై డూ యూ సే లార్డ్ లార్డ్, ప్రభువా ప్రభువా
అని ఎందుకు పిలుచుచున్నావు? నువ్వెవరు నేను ఎరగను. అక్రమము చేయువారులారా నా ఇద్దరు నుండి తొలగిపోండి. అందుకే మీకు నమ్మే విశ్వాసము లేకుండా పోయింది. కానీ నా దీనత్వాన్ని బట్టి, నా ఒంటి మీద గాయాలను బట్టి, నా తండ్రి నాకు నేర్పిన బోధ అని యేసు తన ప్రాణమును, తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. హి నెవర్ కామెంటెడ్ ఆన్ ఎనీవన్. ఐ హావ్ నాట్ కమ్ టు జడ్జ్. ఐ కేమ్ టు ద వరల్డ్ టు సీక్ ద లాస్ట్ వన్. నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే నశించిపోయిన దానిని వెతకి రక్షించుట కొరకు నేను వచ్చానే, కానీ మీ మీద నెపం మోపడానికి రాలేదు. దేవుడు నమ్మదగిన వాడు. చెప్పండి, ఏ స్థితికైనా, ఏ పరిస్థితికైనా ఆయన దేవుని ఎందే నమ్మిక ఉంచాడు. సిలువలో కూడా, శ్రమలో కూడా ఎవరిని నమ్మిస్తావు? దేవుణ్ణా లేకపోతే మనుషుల్నా? మన కొంచెం ఎదుగానే వెళ్ళిపోతాం, కానీ ఈ వాజ్ లిటరలీ ఈ సృష్టికి కారకుడైనటువంటి వాణ్ణి సిలువ వేశారు. అది తెలుసుకున్నటువంటి ఇశ్రాయేలు హృదయంలో నొచ్చుకొని, వాళ్ళ ఫోకస్ అంతవరకు ఏముంది? దావీదు మీద ఉంది, ప్రవక్తల మీద ఉన్నది, అబ్రహాము మీద ఉన్నది. కానీ వారందరికంటే గొప్పవాడైన యేసు మీద నీ ఫోకస్ ఎప్పుడైతే మరలుతుందో, అప్పుడు నీలో అచంచలమైన విశ్వాసము పక్షులకు వచ్చినట్టు వస్తుంది. అందుకు సూత్రం ఏం చెప్పాడంటే, అక్కడ ఎలా నువ్వు ఆయన నమ్మాలి? మొదట నా రాజ్యమును, నా నీతిని వెదకండి. ఏంటి రాజ్యము? రాజ్యం అనగా ప్రజలు. ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. మీరు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడి వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. అది ఎవరైతే సువార్త విని మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్టిజము తీసుకుంటారో ఆ ప్రజలే దేవుని రాజ్యం. వారిని బైబిలు క్రీస్తు సంఘము అని పిలుస్తుంది. బయట బోర్డు కాదు, బోర్డు క్రీస్తు సంఘాలు గల్లి కోటి జిల్లా కోటి పెట్టుకొని ఉంటారు. యూఆర్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్, వీఆర్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్, వీ ద పీపుల్ of Jesus Christ is being called the kingdom of the God. Devuni rajyam ante manam, devuni rajyam ante manam. Amma padipoyinallanu koncham lepandi, lepandi pakkanalle, adi maya rogam manaku kuda antukuntadi. Rajyam ante evaru? Maname. Sangham ante evaru? Maname. Ayina shariram ante evaru? Maname. Modata vetakali, వెతకాలి. ఏది నిజమైనటువంటిది, ఏది అబద్ధమైనటువంటివి. చాలా రోజుల క్రితం మొట్టమొదట్లో నేను చాలా పెద్ద ఫూల్ అయిపోయాను. ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో కూర్చున్నాను, వెళ్ళగానే ఆ ఇంట్లో ఆ టేబుల్ మీద అట్టిపళ్ళు కనపడ్డాయి. ఏం కనపడ్డాయి? అట్టిపళ్ళు కనపడ్డాయి. ఏ మనోళ్ళే కదా తిందామని తీసుకొని ఎంత పీకినా రాదే. అప్పుడు ఏమర్థమైందో తెలుసా? అది ప్లాస్టిక్ దని. నవ్వుకున్నాను, సిగ్గుపడ్డాను. అలాగే చెబితే ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి వాళ్ళు వచ్చే లోపల సర్ది పెట్టాను. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఎందుకు మాట చెప్తారో తెలుసా మీకు? ఒరిజినల్ ఏదో, డూప్లికేట్ ఏదో కనుక్కోవడం ఏం చేయాలి? ఈసారి ఎవరింటికి వెళ్ళినా ముందు అట్టి పనులు పెడితే ముందు కొంచెం నొక్కి చూస్తున్నాం, ఇది నిజమైందా కాదా. ఇలాగే యాపిల్ పళ్ళు, మామిడి పళ్ళు అన్నీ వచ్చాయి. సో బెటర్ ఏంది? టెస్ట్, టెస్ట్, టెస్ట్ చేస్తారా చేయరా? మీరు చేయరా బిడ్డ? మీ ఆయన బయట నుంచి ఇంటికి వచ్చాడు అనుకోండి, షర్ట్ మీద వెంట్రుక ఎక్కడదైనా ఉందా?
అది టెస్టింగ్ ఉంటుందా ఉండదా? మీరు పెద్ద లాబొరేటరీస్, అవి ఏమంటారు పెద్ద పెద్ద చూస్తారు చూడు అద్దాలు పెట్టి, ఇంకా పెద్ద చెప్పండి, మైక్రోస్కోప్ టెలిస్కోప్ అందని కళ్ళు దేవుడు మీకు ఇచ్చినందుకు మీరు ఎంతో అదృష్టవంతులు. మిమ్మల్ని పొగిడానో అన్నానో అనేది మీరేం ఆలోచించకండి, మీకు ఇచ్చింది ఘనదే అనుకోండి. ఆ కళ్ళు అంత అద్భుతంగా ఉంటాయి, అందరికి పనిచేయ కదా. యు ఆర్ లక్కీయెస్ట్, నిజంగా అండి. వాడికే తెలియదు వాడి ఒంటి మీద షర్ట్ మీద ఒక ఇంటికి ఉందని తెలియదు, కానీ మీరు అంతగా వెతికి చూసే స్కానర్ అంటారు. వై డోంట్ యూ స్కాన్ ద చర్చెస్ విచ్ ఈస్ రిటన్ ఇన్ ద బైబుల్? ఈ బైబుల్లో రాయబడిన సంఘం ఏంటో నీకు స్కాన్ చేయడానికి టైం లేదా? ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఎన్ని సంఘాలు ఉన్నాయి? గడి చెప్పండి. ఒకటే అంటే ఇది ఒక్కటి కాదు, భూమి మీద ఉన్నటువంటి క్రీస్తు సంఘములన్నీను ఒకటే, ఒకటే శరీరము ఒకటే. ఈడ కూర్చున్న ఓ 150 or 170 మంది ఈరోజు ఉండొచ్చు, ఓ ఇంతమందో కాదు, లేక ఉదయం వచ్చిన వాళ్ళు, రేపు సాయంత్రం వచ్చిన వాళ్ళు, కూకట్ వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా కూడా భూ ప్రపంచము మీద అకార్డింగ్ టు ద బైబిల్. అందుకే ఈ బైబిల్ను పరిశోధించాలి, లేఖనాలను పరిశోధిస్తే ఆయన గురించిన సత్యం చెబుతాయి. ఆ లేఖనం ఏమి చెబుతున్నది? యేసుక్రీస్తుకే డౌట్ వచ్చింది. మత్తయి సువార్త 16:13 అక్కడ తన శిష్యుల గురించి ఒక మాట చెప్తున్నాడు, అడుగుతూ నా గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఏలియానియు, కొందరు గిర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకున్నారు చెప్పుచున్నారని. అందుకు ఆయన మీరైతే నేను ఎవరినని చెప్పుకుంటున్నారని వారిని అడిగారు. మీరు ఎవరిని చెప్పుచున్నారు అనగా, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైనా, దేవుని కుమారుడవైనా క్రీస్తు అని చెప్పను. ఇది నమ్మదగిన మాట. దీన్ని తిమోతి ఇందాకేం చెప్పాడంటే 4:19 వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యం. యేసుక్రీస్తు నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన వాడు ఏం చెప్తున్నాడంటే, మత్తయి సువార్త 16:18 ఈ బండ పైన నా సంఘమును కట్టుదును. మీ బైబిల్ అలాగే ఉందా? నా సంఘము అని ఉందా? నా సంఘములు అని ఉందా? మళ్ళీ చెప్పండి, నా అంటే ఎవరు? క్రీస్తు శిరస్సు, క్రీస్తు సంఘము శరీరం. ఇది నమ్మదగితే చాలు, ఆయనలో వస్తే. అక్కడ బైబిల్లో రాయబడినటువంటి మాట ఇందాక చదువుకున్నాం, ఏమని చదువుకున్నాం? ఫిలిప్పీలో రాసిన పత్రిక 4:19 క్రీస్తు యేసునందు. ఎక్కడ రావాలి మీరు? క్రీస్తులోకి రావాలి. క్రీస్తులోకి రావాలంటే ఎక్కడికి? ఆయన శరీరంలోనికి రావాలి. ఆయన శరీరం ఏమైనది? సంఘమైనది. ఏమైనది? సంఘమే శరీరం అని చెప్పండి పక్కన వాళ్ళతో, సంఘమే శరీరము. ఆ శరీరములో మనమందరము పాలి భాగస్థలం. అందుకు ఆయన వాగ్దానం ఏం చేస్తున్నాడంటే, క్రీస్తులో ప్రతి అవసరము ఉన్నాడు. అక్కడ చెప్పండి, ప్రతి అవసరం అని ఉందా? ఏమన్నా ఆబ్లిక్ పెట్టి బ్రాకెట్ పెట్టి, ఓన్లీ చదువులైతే, ఓన్లీ పెళ్ళిళ్ళైతే, ఓన్లీ భూములు అన్న ఓన్లీ ఉందా అక్కడ? చెప్పండి, గడి చెప్పండి. మరి ప్రతి అవసరత ఎవరిలో నుంచి? గడి చెప్పండి. క్రీస్తునందు మహిమలో ప్రతి అవసరత. నాతో పాటు పలకండి, క్రీస్తునందు, క్రీస్తునందు తన మహిమలో ప్రతి అవసరము తీర్చుదేవుడు నమ్మదగినవాడు. అందుకే ఆయన రక్షణ విషయంలో కూడా, 3వ పాయింట్ చెప్తున్నాను, ఆయన రక్షణ విషయంలో కూడా యేసు తప్ప ఇంకొకడు నమ్మదగిన వాడెవడు లేడు. ఈ లోకంలో ఎవడు నిన్ను రక్షించడని? ఈ లోకంలో
ఎవ్వడు నిన్ను రక్షించడు. మొన్న ఒక ఎల్ఐసి ఏజెంట్ నా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు, పాలసీ తీసుకుంటూ, ఏమండి మీరు పాలసీలు చేస్తే ఈ పాలసీలు మీ పిల్లవాళ్లకు బాగా పనికి వస్తాయండి, వీటిని మిగతా కంపెనీలు కాకుండా ఈ కంపెనీ బాగా నమ్మదగింది అన్నాడు. ఏంటంట, కంపెనీ నమ్మదగింది, డబ్బులు నమ్మదగినవి, అంతేనా? మరి ఎవరి పేరు చేస్తున్నామో, ఎవరి పేరు నామినీ చేస్తున్నామో అందరూ ఎగిరిపోతే ఈ పాలసీ ఏం చేసుకోవడానికి, ఇది నమ్మదగిందా? అయితే ఆయన ఏం చెబుతున్నాడో తెలుసా, వాక్యము నమ్మదగినది. ఏది నమ్మదగినది? వాక్యము. ఈ వాక్యం ఎక్కడ ఉండాలని చెప్పాను ఇందాక మొదట్లో రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో. అదే ఇట్లా చెప్తే నాకు అర్థం కాదు. ఫస్ట్ ఎన్ని దాంట్లో లేడీస్ కాబట్టి ఆ చైర్లో కూర్చున్న వాళ్ళు చెప్పండి, దేంట్లో వాక్యం ఎక్కడుంది? నువ్వు లేడీస్ అంటే నువ్వు ఒక్కదానివి కాదు, నేను ఒప్పుకుంటాను యూఆర్ ఈజ్ఈక్వల్ టు 10 మెంబర్స్ అని, యూఆర్ ఈజ్ఈక్వల్ టు 10 బట్ యూఆర్ మోర్ దాన్ 100. చెప్పండి లేడీస్ చెప్పండి, వాక్యం ఎక్కడ ఉండాలి? వాక్యము నేను చెప్తాను, వాళ్ళు చెప్పలేదు కాబట్టి మీరు చెప్తారని నేను చెప్పమంటారా, అది చెప్పండి. వాక్యం ఎక్కడ ఉండాలి? పోనీ వాళ్ళు ఎలాగో సిగ్గుపడుతున్నారు, ముందు కూర్చున్న వాళ్ళు చెప్పండి. నేను వాళ్ళ ఆలోచన వాక్యము గూటిలో, ఆ తర్వాత సంకలో, అప్పుడప్పుడు చేతిలో. ఇదేనా? ఎక్కడ ఉండాలి వాక్యము? గూటిలో, సంకలో, అప్పుడప్పుడు. మీరు మాట్లాడలేదంటే ఇదే అనుకుంటారు, నాకేం తెలుసు. పురుషులు చూడండి ఎంత పక్కగా చెప్తారు, చెప్పండి. వాళ్ళకి డౌట్ వచ్చింది మధ్యలో, వాళ్ళు లేకుండా మేము ముందుకు పోగలమా? వాళ్ళు మేము సమానము. వాక్యం ఎక్కడుండును? గూటిలో, భుజముల మీద, అప్పుడప్పుడు చేతులు. ఇట్స్ టు రిక్వెస్ట్ టు లిసన్ దిస్. ప్రతి ఒక్కరు వాక్యము మన వద్ద, మన హృదయములో, మన నోటిలో. అందుకే ఈ సంవత్సరం మొదటి రోజు చెప్పిన వర్తమానం, నా గిన్నె నిండి పొల్లుతుంది. గిన్నె నీవు, వాక్యమనే నీళ్లు. ఇవి నీలో నింపే కొద్ది, నింపే కొద్ది, నింపే కొద్ది ఇవి అనేకులకు పంచినప్పుడు ఆయన నమ్మదగిన వాడు, తప్పక నువ్వు కోరినది చేయగలిగిన వాడు. ఆమెన్. సో ఈ గిన్నెలో ఈ నీళ్లు నింపుతున్నావా? ఏం నింపుతున్నావో చూపిస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ఒక 2 నిమిషాలు చెప్పానా? ఇప్పుడు దాకా కాదన్నవేంది, నువ్వు వద్దన్నా అవుతావేంది, చెప్పండి చెప్పండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయములలో నుండి దురాలోచనలు జారత్వములను, నరహత్యలను, వ్యభిచారమును, లోపమును, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకము వచ్చినవి. ఇవి ఉంటే ఏం పొంగుతాయి? అదే పొంగుతాయి లోపల నుంచి. ఒక్క మాట అంటే సుర్రని పుట్టుకొస్తే కోపం కదా. నన్ను అంటే అన్నావు కానీ మా ఇంట్లో మా పుట్టింటలు అంటే ఒప్పుకుండే ప్రసక్తి లేదు, అంతేనా? నన్నంటే అన్నావు కానీ నన్ను కూడా ఎందుకంటే మళ్ళీ తర్వాత సర్లే, నేను నిన్న అన్న వాళ్ళ నన్నని లేంటే మరి నన్ను కూడా ఎందుకంటాం? ఆ డామినేషన్ క్యారెక్టర్ ఉంటుంది, అది ఎవరిలో అయినా కావచ్చు. దట్ ఈస్ ద డివిల్, అలుగుడు. డివిల్ అలుగుతారు కదా, అలుగుడు ఆభరణం కాదు, అది అసహ్యం. అలగకండి. కొట్లాట అందరికీ చెప్తాను, ప్రతి ఇంట్లో కొట్లాటలు వస్తాయి, బాధలు వస్తాయి, దుఃఖాలు ఉన్నాయి. ఆ సబ్జెక్టుతో మాట్లాడారు, సబ్జెక్టు కోసం గట్టిగా మాట్లాడుకున్నారు, అయిపోయింది. రండి భోజనం చేద్దానండి, అయిపోయింది, వస్తారు.
పాపం, ఇది అలుగుడం. సో దేవునితో ఎందుకు అలా? దేవుడు మనల్ని పెళ్లి భారీగా దగ్గర పెట్టుకొని తన రక్షణనిచ్చి, నేను నమ్మదగిన వాడను, నీకు సమస్తమును నేను దయచేస్తాను అని చెబుతూ ఒక్క మాట మనకు 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము 2:13 మనము నమ్మదగిన వారమైనను, నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. చూడండి, నేను చెప్తాను ఇందాక అబ్రహాం నమ్మదగిన వాడా? మనుషులెవరు కూడా ఆయనను. ప్రియారా, అందరికీ ఒక్క నిమిషం చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాను, ఈ రోజు నుంచి ప్లీజ్ ప్రభువా, నా గుండె నిండా వాక్యం పోయి తండ్రి, నా గుండె నిండా, నా మనస్సు నిండా వాక్యం తప్ప ఇంకేమొద్దయ్యా, ఈ పాత్ర పొంగి పొరలాలి నీ వాక్యంతో. ఒక మంచి వాక్యము విత్తనమై నాలో 30వ అంతులుగా 60వ అంతులుగా ఫలించి నా గిన్నె నిండి పొరలాలయ్యా. నా గిన్నె నిండి పొర్లుతూ ఉంటే అందరూ నన్ను చూస్తారయ్యా, అప్పుడు నేను నీ గురించి చెప్పుకుంటానయ్యా. నువ్వు నమ్మదగిన వాడవయ్యా, నేను దౌర్భాగ్యుడిని కావచ్చు, నేను దిక్కుమాలిన వాడిని కావచ్చు, నేను పాపిని కావచ్చు, నేను అబద్ధికుణ్ణి కావచ్చు, నేను వ్యభిచారిణి కావచ్చు, నేను హంతకుణ్ణి కావచ్చు, ఏదైనప్పటికీ నువ్వు నమ్మదగిన వాడవయ్యా, నువ్వు నమ్మదగిన వాడవయ్యా, నా బ్రతుకును మార్చేవాడు, నీ నీతి నీ రాజ్యమును నేను వెతికి పట్టుకున్నప్పుడు నువ్వు నమ్మదగిన వాడవయ్యా, నా కన్నీటి తుడుచుటకు నువ్వు నమ్మదగిన వాడవయ్యా, నా పుత్ర శోకమును తీర్చివేయటకు నమ్మదగిన వాడవయ్యా, నా గర్భమును ఫలింప చేయటకు నమ్మదగిన వాడవయ్యా, నా ఆత్మను జీవింప చేయటకు నమ్మదగిన వాడవయ్యా, నా బ్రతుకును మార్చుటకు. మీరు చెప్పండి, గారు చెప్పండి, నా బ్రతుకును మార్చుటకు నీవు నమ్మదగిన వాడవు, నా ఆత్మను రక్షించుటకు నీవు నమ్మదగిన వాడవు, నువ్వు ఏ స్థితికైనా నమ్మదగిన వాడవు. మనము నమ్మదగిన వాళ్ళం కాకపోవచ్చు, కానీ ఆయన మాత్రమే నమ్మదగిన వాడు, నిన్ను శోధనలో నుంచి విడిపించువాడు, నీ యొక్క ప్రతి అవసరతను తీర్చువాడు. ఆయన ఎందే మనము నమ్మిక ఉంచుదాం. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ.